రామోజీరావు అంత్యక్రియలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో తుది వీడ్కోలు పలికింది. అంతిమయాత్రకు సినీ, రాజకీయ, మీడియా రంగాలకు చెందిన ప్రముఖులు తరలివచ్చారు. రామోజీ ఆఖరి మజిలీకి తెలంగాణ మంత్రి తుమ్మల, సుప్రీం మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, దేవినేని ఉమతో పాటు పలువురు రాజకీయ నేతలు హాజరయ్యారు. రామోజీ అంతిమయాత్రకి హాజరైన టీడీపీ చీఫ్ చంద్రబాబు రామోజీ పాడెమోశారు. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ స్మృతివనంలో రామోజీరావు అంత్యక్రియలు ముగిశాయి. కుటుంబ సభ్యులు, అభిమానుల కన్నీటి నడుమ పోలీసుల గౌరవ వందనంతో ఆయన కుమారుడు రామోజీ చితికి నిప్పంటించారు. ఈనాడు గ్రూప్ సంస్థల అధిపతి రామోజీరావు మృతికి సంతాపంగా ఫిలిం చేంబర్ 2 రోజుల పాటు సంతాప దినాలు పాటిస్తోంది. ఇవాళ సినిమా షూటింగ్స్ కి సైతం సెలవు ప్రకటించారు. ఏపీ కొత్త సీఎంగా చంద్రబాబు ప్రమాణానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. గన్నవరం సమీపంలో ఉన్నటువంటి కేసరవల్లి ఐటీ పార్క్ దగ్గర 11 ఎకరాల్లో సభాస్థలిని ఏర్పాటు చేశారు. ఈ నెల 12న ఉదయం 11:27 జరిగే ప్రమాణ ఏర్పాట్లపై సీఎస్ నీరబ్ కుమార్ సమీక్షించారు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి వరించింది. ఇప్పటికే ఢిల్లీకి రావాలని వారికి పార్టీ పెద్దల నుంచి పిలుపు వచ్చింది. కిషన్ రెడ్డితో కలిసి ఢిల్లీలోని ప్రధాని నివాసంలో తేనేటి విందుకు హాజరయ్యారు బండి సంజయ్. కేంద్ర కేబినెట్ లో చోటు దక్కిన వారికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు బీజేపీ అగ్రనేతలు. ఏపీలో టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, పెమ్మసానికి ఇప్పటికే సమాచారం అందించారు. వీరు ప్రధాని మోదీతో పాటు ప్రమాణం చేసే అవకాశాలున్నాయి. కేంద్ర మంత్రిగా చోటు దక్కడంపై హర్షం ప్రకటించారు శ్రీకాకుళం టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు. ఇది ప్రజల విజయమన్నారాయన. తనపై నమ్మకంతో కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించిన ప్రధాని మోదీకి, అందుకు సహకరించిన చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పారు. మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేసేందుకు నరేంద్ర మోదీ సిద్దమయ్యారు. ఇవాళ రాత్రి 7:15 ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇందుకోసం రాష్ట్రపతి భవన్లో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మోదీతో పాటు ఆయన కేబినెట్ సహచరులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. బీజేపీ నుంచి అమిత్ షా, రాజ్నాథ్, గడ్కరీ, నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్, ధర్మేంద్ర ప్రధాన్, పీయూష్ గోయల్, అన్నామలై, సురేష్ గోపి, మేఘ్వాల్, జితేంద్ర సింగ్, శర్భానంద్ సోనోవాల్, హర్దీప్ పురి, సింధియా, కిరణ్ రిజిజు, అశ్విని వైష్ణవ్, మాండవ్యాలకి చోటు దక్కనుంది. కేబినెట్ లో జేడీఎస్ నేత కుమారస్వామి, శివసేన నేత ప్రతాప్ రాజ్ జాదవ్, జేడీయూ నుంచి లలన్ సింగ్, రామ్నాథ్ ఠాకూర్, ఆర్ఎల్జీ నేత జయంత్ చౌదరి, ఎన్సీపీ నుంచి ప్రఫుల్ పటేల్, ఆర్పీఐ నుంచి రామ్దాస్ అథవాలే, చిరాగ్ పాస్వాన్, అప్నాదల్ నుంచి అనుప్రియ పటేల్, హెచ్ఎంఏ నుంచి జితిన్ రామ్ మాంజీ చోటు దక్కించుకున్నారు. ప్రమాణ స్వీకారానికి ముందుగా జాతీయ నేతలకి నివాళులు అర్పించారు మోదీ. రాజ్ఘాట్లో మహాత్మాగాంధీకి పుష్పాంజలి ఘటించారు. అటల్ సైదవ్కి వెళ్లి మాజీ ప్రధాని వాజ్పేయికి నివాళులు అర్పించారు. నేషనల్ వార్ మెమోరియల్లో అమర జవాన్లకి నివాళులు అర్పించారు మోదీ. ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి చేసే ప్రమాణ స్వీకారానికి దేశ విదేశాల ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానాలన్నీ అయితే ప్రమాణ స్వీకారం కోసం రాష్ట్రపతి భవన్ని అందంగా ముస్తాబు చేశారు. రాత్రి ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత అనంతరం వారణాసికి వెళ్లి కాశీ విశ్వేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేయనున్నారు మోదీ. మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపడుతున్న నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు చెప్పారు మందకృష్ణ మాదిగ. ఈసారి ఎస్సీ వర్గీకరణ ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. మోదీ హయాంలోనే దేశం మరింత అభివృద్ది చెందుతుందని తెలిపారు. తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ కొనసాగుతోంది. ఉదయం 10:30 ప్రారంభమైన ఈ పరీక్ష మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకి 1 నిమిషం నిబంధన పాటించారు. సుదూర ప్రాంతాల నుంచి నిమిషం ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులని పరీక్షకు అనుమతించలేదు. ఎంత బతిమిలాడినా పోలీసులు వినకపోవడంతో చేసేదేం లేక తిరుగుబాట పట్టారు. మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. 30 కౌంటర్ల ద్వారా ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. చేప ప్రసాదం కోసం తెల్లవారుజాము నుంచి ఆస్తమా బాధితులు భారీగా తరలివచ్చారు. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్టుకి వరద ప్రవాహం పెరిగింది. జలాశయంలోకి ప్రస్తుతం 3830 క్యూసెక్ల నీటి ప్రవాహం కొనసాగుతుండగా 149 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు ముగుస్తుండడం, ఆదివారం కావడంతో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. స్వామివారి సర్వదర్శనానికి 3 గంటలకు పైగా సమయం పడుతోంది. తిరుపతి జిల్లా రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ శోభారాణిని అధికారులు సస్పెండ్ చేశారు. ప్రభుత్వ సొమ్మును సొంత అవసరాలకు వాడుకోవటంపై వేటు ప్రకటించారు. ఇప్పటివరకు 21 లక్షల నగదుని స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా అర్ధవీడులో 9 ఏళ్ల బాలిక హత్య కేసును ఛేదించారు పోలీసులు. బాలికని దత్తత తీసుకుని పెంచుకున్న తల్లిదండ్రులే హంతకులుగా తేల్చారు. ఆస్తి మొత్తం బాలిక పేరు మీద ఉండడంతో చిన్నారిని తల్లే గొంతుకోసి చంపినట్టుగా నిర్ధారించారు.
కర్నూలు జిల్లా చాగలమరి దగ్గర ప్రైవేటు ట్రావెల్స్ ఆగిపోయింది. గంట పాటు నిరీక్షించిన ప్రత్యామ్నాయం చూపని ట్రావెల్స్ యజమానంపై ప్రయాణికులు కాస్త ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో బస్సుని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో అవయవ దానంపై 10K రన్ ద్వారా అవగాహన కల్పించింది మోహన్ ఫౌండేషన్. సంజీవయ్య పార్క్ నుంచి ప్రారంభమైన రన్ ని ఫౌండేషన్ కోఆర్డినేటర్ భానుచంద్ర జెండా ఊపి ప్రారంభించారు. ములుగు జిల్లా ఏజెన్సీలో మావోయిస్టులకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. మావోయిస్టు మందు పాత్రలకి బలైన ఏసు కుటుంబాన్ని ఆదుకోవాలంటూ గిరిజనులు ఆందోళనకు దిగారు. వాజేడు మండలం జగన్నాథపురంలో మావోయిస్టులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. నిర్మల్ ప్రజలని ట్రాఫిక్ భయపెడుతోంది. నిత్యం వేలాది మంది పట్టణానికి వచ్చి వెళ్తుండటంతో ట్రాఫిక్ సమస్య కాస్త పెరిగిపోయింది. ట్రాఫిక్ పోలీసులు వాహనదారుల చలాన్లపై పెట్టిన శ్రద్ధ ట్రాఫిక్ నియంత్రణలో చూపటం లేదని ఆరోపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో నైరుతి ఋతుపవనాలు విస్తరించాయి. నైరుతి ప్రభావంతో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. అయితే విశాఖ హైదరాబాద్ వాతావరణ విభాగం తెలిపింది. ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి వివిధ దేశాల ప్రముఖులు తరలి వస్తున్నారు. మోదీ ఆహ్వానం మేరకు మాల్దీవుల అధ్యక్షులు మొహమ్మద్ మొయిజు ఢిల్లీకి చేరుకోవడం ఆసక్తిని కలిగిస్తోంది. మొయిజుకి సాంప్రదాయ కళాకారులతో స్వాగతం లభించింది. 3వ సారి ఏర్పడనున్న మోదీ ప్రభుత్వంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సెటర్స్ వేశారు. కొన్నిసార్లు ప్రభుత్వాలు ఒక్క రోజులో కూలిపోయాయని ఎంజాయ్ చేయండి, ఏదైనా జరగొచ్చన్నారు మమత. త్వరలో కేంద్రంలో తమ కూటమి అధికారంలోకి వస్తుందని తెలిపారు ఆమె. బీజేపీతో పొత్తు లేకున్న అన్నాడీఎంకే 2019 లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే 1% ఎక్కువ ఓట్లు తెచ్చుకుందని చెప్పారు తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి. బీజేపీ కోసం ప్రధాని మోదీ సహా అగ్రనేతలు ప్రచారానికి వచ్చినా ఫలితం లేకపోయిందన్నారు. ప్రధానిగా మోదీ 3వ సారి పదవి చేపడుతున్న నేపథ్యంలో వారణాసి గంగాఘాట్లో ప్రత్యేక పూజలు చేశారు బీజేపీ కార్యకర్తలు అభిమానులు. మోదీపై కాశీ విశ్వనాథుని కృప ఎల్లకాలం కొనసాగాలని తాము కోరుకుంటున్నట్టుగా తెలిపారు. 3వ సారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న మోదీ తాను పూర్తి చేయాల్సిన ముఖ్యమైన కార్యక్రమాలపై దృష్టి పెడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. రామ జన్మభూమి ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్ర దాస్ వికసిత భారత్ లక్ష్యం నెరవేరుతుందని తెలిపారు. ప్రధానిగా ప్రమాణం చేస్తున్న మోదీకి అభినందనలు తెలుపుతూ పూరీ సముద్ర తీరంలో సైకత శిల్పం రూపొందింది. మోదీ 3.0 వికసిత భారత్ పేరుతో ప్రముఖ కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ దీన్ని రూపొందించారు. సందర్శకులు సెల్ఫీలు ఫోటోస్ దిగుతున్నారు. నైరుతి ఋతుపవనాల రాకతో మహారాష్ట్ర అంతటా వర్షాలు కురుస్తున్నాయి. ముంబై పూణె నగరాల్లో ఇప్పటికే జోరుగా వానలు పడుతున్నాయి. రానున్న 5 రోజుల్లో మహారాష్ట్ర కోస్తా ఉత్తర కర్ణాటకలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మహారాష్ట్ర నాసిక్ జిల్లాలో నీటి కొరత తీవ్ర స్థాయికి చేరుకుంది. వేసవి తీవ్రతతో గంగాపూర్ డ్యాంలో నీటిమట్టం పడిపోవడంతో చాలా గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. బీహార్లో ఎండలు ఇంకా దంచి కొడుతున్నాయి. రాజధాని పాట్నాతో సహా రాష్ట్రంలో ఉన్నటువంటి 31 జిల్లాల్లో వేడి గాలులు వీస్తున్నాయి. మరో 3-4 రోజుల పాటు ఎండ వేడిమి నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. డెహ్రాడూన్ ఇండియన్ మిలిటరీ అకాడమీ పాసింగ్ అవుట్ పరేడ్ సందడిగా పండుగగా సాగింది. అయితే శిక్షణ పూర్తి చేసుకున్న 394 మంది అధికారులు ఇందులో పాల్గొన్నారు. పరేడ్ ని నార్త్ కమాండ్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఎంవీ సుచిత్ర కుమార్ పర్యవేక్షించారు. న్యూయార్క్ లో ఇవాళ రాత్రి పాకిస్తాన్ లో జరగనున్న T20 మ్యాచ్ కోసం దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధిస్తుందని యూపీ కాన్పూర్ కు చెందిన అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.